భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు కలిసిన 5 మండలాల బీఆర్ఎస్ నేతలు భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ తెల్లం వెంకట్రావుకు ఇవ్వవద్దు అంటూ కోరిన నేతలు చర్ల మార్కెట్ మాజీ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీగా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారు అందరినీ కలుపుకోవాలనే విధంగా మీరందరూ చెప్పడం సంతోషం. ఏదేమైనా కానీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సాయంత్రానికల్లా టికెట్లు ప్రకటిస్తారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్. డాక్టర్ గారు జాయిన్ కావడం కంటే ముందు రోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భద్రాచలం కమ్యూనిస్టులకు ఇస్తారా ఏమన్నాయని ఉంటే లేకపోతే మనమే పోటీ చేస్తానో అనేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆ రోజు వరకు కమ్యూనిస్టులతో అలయన్స్ అనేది లేదు, వాళ్ళ కోరికలు ఉద్యమ కోరిక ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైనల్గా మనం చెప్పినటువంటి దానికి అంగీకరిస్తే వస్తే తప్ప లేకపోతే కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం. దాని తర్వాత మరి డాక్టర్ గారు జాయిన్ అవుతాం ఏంటి అని చెప్పేసి